హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ప్రపంచమంతా కరోనా తర్వాత క్యాన్సర్ కేసులు అనేవి దాదాపు చాలా పెరిగిపోయాయి. ఆ క్యాన్సర్ కేసులు ఎలా అంటే, ఈ సంవత్సర కాలంలో మన దేశంలో 1.3 మిలియన్ కొత్త కేసులు నమోదైతే, రానున్న 5 ఏళ్లలో 1.92 మిలియన్ కేసెస్ అనేవి నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి మన రీసెంట్గా నోరి దత్తాత్రేయుడు గారు చెప్పారన్నమాట. అంటే మీరు చూసుకుంటే రోజు రోజుకి కొత్త కేసులు, కొత్త ఓపీలు హాస్పిటల్స్కి ఎన్ని వస్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దీని కారణంగా చాలామంది, అంటే ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్షన్ అనేది, క్యాన్సర్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేది తెలియక చాలామంది మరణిస్తున్నారు కూడా. దీనికి కారణం ఏంటంటే, స్టార్టింగ్ స్టేజ్లో మనం కనుక్కోలేకపోవడం. యాక్చువల్గా క్యాన్సర్ అనేది అప్పటికప్పుడైతే రాదండి, అది మన బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని సిగ్నల్స్ అనేవి ఇస్తుంది మన బాడీకి, కానీ మనం వాటిని అర్థం చేసుకోకుండా ఉండడం వల్ల మనకేంటంటే క్యాన్సర్ అనేది ముదిరిపోయి ఆ తర్వాత హై రిస్క్ క్యాన్సర్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే 4, దాదాపు స్టేజ్ 4 అలాగనమాట. హై రిస్క్ క్యాన్సర్ స్టేజ్ అంటారు దాన్ని. అయితే ఈ క్యాన్సర్ అనేది బాడీలో ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ లేని ప్రాంతాలన్నిటికి కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. లేడీస్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, యూటిరస్ క్యాన్సర్ ఒకటి, ఓవేరియన్ క్యాన్సర్ ఒకటి, ప్రోస్టేట్ క్యాన్సర్, ఇట్లా రకరకాల క్యాన్సర్స్ అనేవి మహిళల శరీరాన్ని అనేవి చాలా బాగా దెబ్బతీస్తున్నాయి. దీనికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని ఇది వరకు అనుకునేవాళ్ళం, కానీ ఈ రోజున ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఏదీ లేదు. అంటే తినే ఆహారం కలుషితం అయిపోతుంది దాని కారణంగా, అలాగే తాగే నీళ్లు కారణంగా, ఇలా ఎన్నో రకాల కారణాలు. ప్యాకెట్ ఫుడ్ అనేది వచ్చేసింది, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకెట్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ కారణంగా కూడా ఎక్కువగా, అంటే లోపల క్యాన్సర్ కణాలు అనేవి పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే చాలామంది కూడా ఇదివరకటి రోజుల్లో అయితే ఉప్పులు కారాలు ఎక్కువ వేసుకొని, నూనె వేసుకొని, నెయ్యి వేసుకొని తినేవాళ్ళు. అప్పుడు శారీరక శ్రమ చేసేవాళ్ళు కాబట్టి ఆ కారాలు ఏవైతే ఉన్నా వాళ్ళు తిన్నారో అది అరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు శారీరక శ్రమ చాలా ఎక్కువగా చేస్తారు, కానీ ఇవాళ రోజున అన్ని వర్క్ ఫ్రమ్ హోమే. అంటే మనం ఎక్కడికి లేచి తిరిగేది లేదు, నడిచేది లేదు, లేకపోతే రెస్ట్ తీసుకునేది లేదు, అంతా కూర్చునే జరుగుతున్నాయి కాబట్టి పనులు. ఈ క్యాన్సర్ అనేది కూడా ఎక్కువ పెరిగిపోతుంది. విటమిన్ డి అనేది ఉండట్లేదు అసలు, ఎందుకంటే మనం ఎండలో ఉండాల్సిన పని లేదు కాబట్టి విటమిన్ డి అనేది లోపం ఒకటి కారణంగా, అలాగే అయోడిన్ లోపం, అంటే థైరాయిడ్ అనేది పెరిగిపోవడం వల్ల, థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఎక్కువగా, వీటి వల్ల కూడా మనకి క్యాన్సర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. డైలీ కొత్త కొత్త కేసులు అనేవి వస్తూనే ఉన్నాయి. పిల్లలకి కూడా, చిన్న చిన్న పిల్లలకి, 5-6 ఇయర్స్ పిల్లలకి కూడా బ్లడ్ క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగినాయి ఆ కేసులు మీరు చూసుకుంటే కనుక. మరి స్టార్టింగ్ స్టేజ్లోనే ఎలా డిటెక్ట్ చేసుకోవాలి అని అంటే, మన బాడీలో ఏదైనా అనీజీగా ఉన్నా, లేకపోతే సంథింగ్ డిఫరెంట్గా, అంటే ఆకలి లేకపోవటం, లేకపోతే ర్యాషెస్ రావడం బాడీ మీద, అప్పటికప్పుడు ర్యాషెస్ రావడము, అవి తగ్గకపోవడము, విపరీతమైన దగ్గు, అలాగే విపరీతమైన హెడేక్, కంటిన్యూస్ హెడేక్ అన్నమాట. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గనటువంటి హెడేక్ వచ్చినా, ఉబ్బరంగా పొట్ట, అసలు ఏం తిన్నా కూడా వామిటింగ్స్ అయిపోతున్నా, ఇవి సింబల్స్. ఈ సిగ్నల్స్ అన్నీ మన బాడీకి మనకు చెప్తూనే ఉంటాయి మన బాడీ, అంటే ఇవి క్యాన్సర్ లక్షణాలు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మనం వాటిని లైట్ తీసుకుంటాం, ఎందుకంటే తలనొప్పి వచ్చేదే కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటాం. వాంతులు కాక అరగలేదు కాకపోతే వాంతులు అవుతున్నాయి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ విపరీతమైన హెడేక్ వచ్చినా, లేకపోతే విపరీతమైనటువంటి దగ్గు వచ్చినా,
ఈ రెండు కూడా మన బాడీ మనకి ఇచ్చే సిగ్నల్స్ అన్నమాట. హెయిర్ విపరీతం పట్టుకుంటే చాలు వచ్చేస్తోంది అని అంటే అది కూడా ఒక సిగ్నల్ అన్నమాట. మన బాడీలో ఎక్కడైనా అనీజీగా ఉన్నా, బొడిపిల్లాంటివి కనిపించినా, స్కిన్ మీద ఎక్కడైనా బ్లాక్గా ర్యాషెస్ స్కిన్ కింద, లేకపోతే ఎక్కడైనా సరే బ్లాక్గా ఆ ప్రాంతం అంతా బ్లాక్ అయిపోతుంది, అది దానికి స్పర్శ లేకుండా ఉంది అని అంటే ఒకసారి అది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు 2020 నుంచి ఇంటికి ఒక కరోనా పేషెంటు, లేకపోతే ఇంట్లో మొత్తం కరోనా పేషెంట్స్ ఉన్న కేసుల్ని మనం చూసాం. కానీ ఈ రోజున ఇంటికి ఒకరైనా క్యాన్సర్ పేషెంట్ లేకుండా అయితే లేరు. ఇది ఎక్కువగా వచ్చేస్తోంది, ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తుంది అన్నమాట ఈ క్యాన్సర్. అయితే దీనికి చాలా మార్పులు చేర్పులు, అంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలాగంటే మనం ఆకుకూరలను మాత్రం ఎక్కువ తినాల్సిన అవసరం ఉంది. అలాగే కూరగాయలు, ఆకుకూరలు, నిలవ పచ్చళ్ళు మాత్రం దయచేసి తినొద్దు. ఎందుకంటే నిలవ పచ్చళ్ళలో ఆయిల్ అనేది నిలవ ఉండి 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 బాడీలోకి వెళ్ళాక అది ఒక ఫైర్ నిప్పులాగా పేగుల్ని హట్ చేస్తుంది అన్నమాట, పేగుల్ని బాధ పెడుతుంది అన్నమాట. కాబట్టి పేగుపోత రావడము, లేకపోతే ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అది కూడా పెద్ద ప్రమాదమే. సో నిలవ పచ్చళ్ళు ఒకటి, అండ్ మైదా, మైదా ఈజ్ వెరీ డేంజరస్ అండి. సో మైదాకి సంబంధించినటువంటి ఏ ఫుడ్ కూడా తినొద్దు. తినొద్దు అని చెప్పట్లేదు కానీ లిమిట్గా వీక్లో వన్స్, మంత్లో వన్స్ ఒకసారి తినడం మంచిది. అలాగే రోడ్ సైడ్ ఫుడ్స్, అంటే జంక్ ఫుడ్స్, ఆయిల్లో బాగా వేయించి 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 ఉన్నటువంటి ఫుడ్స్ ఉన్నాయనుకోండి, వాటికి కూడా మీరు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి అరుగుదలని బాగా దెబ్బతీస్తాయి, ఇమ్యూనిటీ పవర్ని, ఉన్న ఇమ్యూనిటీ పవర్ని కూడా తగ్గించేస్తాయి. సో మీరు వీలైనంత వరకు కూడా హెల్దీగా ఉండాలి, ఏ రోగం రాకుండా, క్యాన్సర్ అస్సలు రాకుండా ఉండాలి అని అంటే ప్యాకెట్ ఫుడ్ ఒకటి, ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ ఒకటి డ్యామ్ ష్యూర్గా అవాయిడ్ చేయాలి, అండ్ మైదా ఒకటి, షుగర్ ఒకటి అస్సలు వేసుకోవద్దండి. త్రీ డెవిల్స్, వైట్ డెవిల్స్ అంటారు, షుగరు, సాల్ట్, మైదా. ఈ త్రీ డెవిల్స్ మన బాడీని చాలా నాశనం చేసి పారేస్తాయి అన్నమాట. ఎంత అంటే ఈ క్యాన్సర్కి రావడానికి కూడా అవి ఇండైరెక్ట్గా పాత్రను పోషిస్తూ ఉంటాయన్నమాట. సో ఆ మూడింటిని మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేసడం చాలా బెటర్. షుగర్ వేసుకోవచ్చు కానీ చాలా లైట్గా, మ్యాక్సిమం బెల్లం వాడుకోండి, లేకపోతే పట్టిక బెల్లం వాడచ్చు అంతేకాని షుగర్ మాత్రం ఎక్కువగా వాడద్దు. అలాగే సాల్ట్ వచ్చేసరికి అయోడిన్ ఉప్పు అనేది ఇంపార్టెంటే, అలాగే కళ్ళు ఉప్పు, సముద్రం దగ్గర మనకి దొరికే కళ్ళుప్పు, మంచి కళ్ళుప్పు దొరికితే అది యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం మాల్స్కి వెళ్ళినప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అని, లేకపోతే డ్రింక్స్ అని, లేకపోతే ప్యాకెట్లో చిప్స్ అని ఇవన్నీ బాగా అమ్ముతూ ఉంటారు. సో వాటిని పిల్లలకి తినిపించొద్దు. అలాగే నూడిల్స్ ఏవైతే ఉంటాయో ఆ నూడిల్స్ని కూడా మైదాతో వాటితో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఆ నూడిల్స్ ప్యాకెట్స్లో పెట్టి ఆ మసాలా ఏదైతే ఉందో అవి కొద్ది రోజుల పాటు నిలవ ఉంచి అమ్ముతారు కాబట్టి వాటిని అస్సలు తినకండి, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఎవరి హెల్త్ అయినా ఒకటే, వన్స్ క్యాన్సర్ అనేది బాడీలోకి ఎంటర్ అయ్యాక దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకు అంటే ట్రీట్మెంట్ చాలా హెవీగా ఉంటుంది. అసలు ఎందుకు భగవంతుడా ఈ క్యాన్సర్ నాకు వచ్చింది అనే ఇంత ఫీల్ అయ్యేలా చేస్తుంది అన్నమాట ఈ క్యాన్సర్ మనల్ని. అంటే హోప్ పోగొట్టడానికి కాదు ఈ మాట చెప్తోంది, అంటే ఆ ట్రీట్మెంట్ తీసుకున్న పదం ఎంత హెవీగా ఉంటుందో దాని ట్రీట్మెంట్ కూడా డబల్ హెవీగా ఉంటుంది అన్నమాట. కీమోలన్ ఉంటాయి, రేడియేషన్స్ ఉంటాయి, ఆ తర్వాత హార్మోనల్ థెరపీ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇయర్లీ చెకప్స్ ఉంటాయి. అలాగే 40 ఇయర్స్ వచ్చినటువంటి లేడీస్ మస్ట్గా మ్యామోగ్రామ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్,
అలాగే షుగర్ టెస్ట్ చేపించుకోండి. ఎందుకు అని అంటే 35 నుంచి 40 స్టేజ్లో ఈ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇదివరకటి రోజుల్లో అయితే మీ 45 50 ఇయర్స్ దాటాక వస్తాయి అని చెప్పేసి ఒక ఇది ఉంది, కానీ ఇవాళ రోజున ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇంకా తొందరగా వచ్చేస్తున్నాయి అన్నమాట రోగాలు. అంటే 35 నుంచే మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్, మనకి హిమోగ్లోబిన్, లేడీస్కి ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవుతాయి, పీరియడ్స్లో చాలా వరకు బ్లడ్ అనేది పోతుంది, అది మళ్ళీ 1 మంత్లో రికవరీ అవ్వాలి అని అంటే రెడ్ కలర్ ఫ్రూట్స్ అనే మస్ట్గా తినాలి, ఆకుకూరలు తినాలి, ఐరన్ ఉన్నటువంటి ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఆ 28 డేస్లో బ్లడ్ అనేది మనకి కవర్ అవుతుంది. హెమోగ్లోబిన్ అనేది లేకపోవడం వల్ల కూడా ఒక రీజన్ అనమాట మన బాడీలో. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది మనకి, రెడ్ బ్లడ్ సెల్స్ ఈ సరిపడనన్ని లేనప్పుడు మనకి అన్ని రకాల రోగాలు వెంటనే అటాక్ చేస్తాయి అనమాట. సో కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ అని మనం చెక్ చేయించుకోవచ్చు. ఎక్కడైనా ఒక 100 రూపీస్ ఇస్తే మనకి కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్, వైట్ బ్లడ్ అంటే ఈ ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి అలాగే చూపిస్తుంది అనమాట మనకి. సో మనం దాన్ని ఈజీగా చూసుకోవచ్చు, హెమోగ్లోబిన్ ఎంత ఉంది, మినిమం 10 పైన ఆర్ అదర్వైజ్ 9కి ఇంకా కొంచెం ఎక్కువగా, మినిమం 9లో పైనే ఉండాలి తప్పించి, 9 అబవ్ ఉండాలి తప్పించి 9 బిలో అనేది అస్సలు ఉండకూడదు హిమోగ్లోబిన్. అది చాలా డేంజర్ అండ్ ఎనీమియా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు నాకు క్యాన్సర్ రాకూడదు అని అనుకుని ధైర్యంగా ఉండడం, అలాగే నాన్ వెజ్ అనేది చాలా వరకు తినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నాన్ వెజ్ని చాలా వరకు తగ్గించాలి, అంటే కొవ్వు పదార్థాలు తినడం వల్ల కూడా యుటిరస్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, కొవ్వు నిలవ ఉండిపోయి బాడీలో. సో ఈ క్యాన్సర్స్ తగ్గించాలి తగ్గాలి అని అంటే మనం తినాల్సినవి ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, ఈ మూడు మాత్రమే. అలాగే ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకు అని అంటే యాపిల్ లాంటి ఫ్రూట్స్ మీద వ్యాక్స్ లాంటి క్రీమ్ ఒకటి పూస్తారు. మీరు ఒకసారి గనక యాపిల్ని కడిగి చూస్తే కనుక పైనంతా జిడ్డు జిడ్డుగా ఆ వాటర్ దాని మీద నిలవకుండా పోతుంది, జిడ్డు జిడ్డుగా ఉంటుంది. సో అదంతా వ్యాక్స్ అనేది పూస్తారన్నమాట. సో పైన తొక్క అనేది తీసేసి తినడం చాలా మంచిది. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి అయితే 18 ఇయర్స్ ఏజ్ నుంచి కూడా మనకి ఈ దానికి సంబంధించి ప్రివెన్షన్ అనేది ఉంది అనమాట. అమెరికాలో 99% కూడా దీన్ని చాలా ప్రివెంట్ చేయగలిగారట. సో 18 ఇయర్స్ నుంచి దానికి ఒక ఇంజెక్షన్ లాంటిది ఇస్తారు, కాబట్టి వాళ్ళకి అది మ్యాక్సిమం చాలా వరకు నివారించవచ్చు ఆ ఇంజెక్షన్. ఆ ఏజ్ గ్రూప్స్ సమ్ ఉన్నాయండి, ఒకసారి దానికి సంబంధించి తెలుసుకుంటే దాన్ని ఫాలో అయితే కనుక అసలు చాలా వరకు కూడా హ్యాపీగా ఉండొచ్చు పిల్లలు. అలాగే పిల్లలకి కానీ ప్రతి ఒక్కరు కూడా విటమిన్ డి కోసం కంపల్సరీ మార్నింగ్ ఎండలో అనేది నిలబడటం చాలా అవసరం. మార్నింగ్ ఎండలో మినిమం 5 to 10 మినిట్స్ వాకింగ్ అనేది చేయాలి, లేదంటే నడవాలి, లేదంటే సైక్లింగ్ అన్నా చేయొచ్చు. ఎండలో అయిన కాసేపు నిలబడవచ్చు. ఎండలో నిలబడకపోతే మాత్రం విటమిన్ డి అనేది మీ బాడీకి ఉండదు, దానివల్ల స్కిన్ అలర్జీస్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఏటు నుంచి ఏది క్యాన్సర్లోకి దారి తీస్తుంది అనేది ఈ రోజున చెప్పడం అనేది చాలా కష్టం. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాము అనేది ముఖ్యం, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అనేది ముఖ్యం, ఏం తింటున్నాం అనేది చాలా చాలా ముఖ్యం, అలాగే మన లైఫ్ స్టైల్ని అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం. ప్లాన్ అంటే ఏం లేదు, హ్యాపీగా టైంకి తినడం, అది కూడా అరిగే ఫుడ్ మాత్రమే తినడం, పిల్లలకి కూడా అలాగే పెట్టడం, వాళ్ళకి ప్యాకెట్ ఫుడ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయకుండా ఉండడం, కేవలం వేడి నీళ్ళు మాత్రమే పట్టడం. ఆ చిన్న బాడీలో ఏ చిన్న తేడా ఉన్నా
ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఇవి చాలా ఇంపార్టెంట్. సో క్యాన్సర్ వస్తుంది వచ్చింది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక, పోనీ వచ్చింది అనుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉంది. అలాగే రాకుండా ఉండాలి అని అంటే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిది.